హలో బయటి ఫ్యామిలీ ఎలా ఉన్నారందరూ నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఈ అయితే మళ్ళీ మా కొత్త ఇంటి బ్లాగ్ తో వచ్చేసాను అనమాట సో ఈరోజు చిల్డ్రన్ బెడ్రూమ్కి కి కబోర్డ్స్ పెడుతున్నారు ఎలా డిజైన్ చేయించాం ఎలా పెట్టించాం అనేది క్లియర్ గా చూపిస్తాను ఇంతకు ముందే కిచెన్ కబోర్డ్ స్టార్ట్ అయింది ఇంకోటి మాస్టర్ బెడ్రూమ్ కూడా వీడియోస్ అప్లోడ్ చేయడం అయితే జరిగింది ఎవరైనా చూడనట్టయితే ఛానల్ ఓపెన్ చేసి చూడండి డిస్క్రిప్షన్ లో కూడా లింక్స్ ఇస్తాను సో మన ఛానల్లో వచ్చేసి చాలా కన్స్ట్రక్షన్ బ్లాగ్స్ అయితే ఉన్నాయండి మా కొత్త ఇంటి కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పటి నుండి చాలా యూస్ఫుల్ వీడియోస్ అయితే మన ఛానల్లో పెట్టడం జరిగింది చాలా మందికి నచ్చి మంచి మంచి కామెంట్స్ అయితే ఇస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంత సపోర్ట్ వస్తుంది అనుకోలేదు సో మీ అందరు కామెంట్స్ చదివినప్పుడు కూడా నాకు కొంచెం బూస్ట్అప్ గా ఉంటుంది అనమాట సో వీడియో లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ మేము ముందుకు తీసుకొస్తాను సో ఈ రోజు వీడియో చూసేద్దాం మరి ఫస్ట్ అయితే మీకు రూమ్ ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను సో ఇది మాది సౌత్ ఫేసింగ్ ఇల్లు కదండి సో ఈస్ట్ సైడ్ అయితే ఏమీ షెల్ఫ్లు పెట్టట్లేదు ఒక విండో వచ్చింది మాస్టర్ బెడ్రూమ్లో అయితే సౌత్ సైడ్ మిడిల్లో విండో వచ్చింది కదండీ సో ఇక్కడైతే నెక్స్ట్ అవతల పక్క ఇంకో రూమ్ ఉంది కాబట్టి మేము ఇక్కడ ఏం పెట్టించుకోదలుచుకోలేదు అండ్ విండో వచ్చేసి ఈస్ట్ సైడ్లో వచ్చింది అనమాట సో ఇటు సైడ్ అంతా కూడా షెల్ఫ్లే వచ్చేసాయి ఇంకోటి వెస్ట్ సైడ్ కూడా మనం షెల్ఫ్లు అనేది పెట్టుకోవచ్చు కాకపోతే చాలా తక్కువ షెల్ఫ్లు వస్తాయి సో డోర్ ఉంటుంది కాబట్టి అందుకని మేము ఎలా ప్లాన్ చేసామంటే సౌత్ సైడ్ షెల్ఫ్లన్నీ కూడా పెట్టిద్దాం అనుకుంటున్నాము ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే షెల్ఫ్లు కబోర్డ్ వర్క్ స్టార్ట్ చేసే ముందు పెండింగ్ వర్క్స్ ఏమేమి ఉన్నాయో కంప్లీట్ చేయించండి ఇప్పుడు మీకు కింద చూపిస్తున్నాను చూడండి ఫ్లోరింగ్ వర్క్ అయిపోయిన తర్వాత సో ఆ కంప్లీట్ గ్యాప్స్ అన్నీ కూడా వర్క్ అయిందా లేదా అనేది ఖచ్చితంగా చూస్ ఒకసారి అయితే చూసుకోండి అండ్ ఆ వర్క్స్ అన్ని కంప్లీట్ చేయించిన తర్వాత కబోర్డ్ వర్క్ అనేది స్టార్ట్ చేయించండి ఎందుకంటే మనం ఒకసారి కబోర్డ్ వర్క్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వర్క్ చేయించుకున్నట్టయితే గ్యాప్స్ అన్నీ కూడా అలానే ఉండిపోతాయి వాటిల్లో పురుగులు వెళ్ళిపోవడం చిన్న చిన్న పురుగులు ఉండిపోవడం అలాంటివి జరుగుతాయి అనమాట అందుకే చెప్తున్నాను ముందు ఫ్లోరింగ్ వర్క్ చేసినప్పుడు సైడ్స్కి కొన్ని ప్లేసెస్లో ప్లాస్టింగ్ చేయకపోవడం లపం వర్క్ చేయకపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట సో మాకు కింద వర్క్ స్టార్ట్ అయ్యేటప్పుడు కిచెన్లో అండ్ బెడ్రూమ్లో అలానే ఉంది మేము చూసి చెప్తే అప్పుడు వర్క్ కంప్లీట్ చేసి మళ్ళీ ఈ కబోర్డ్ వర్క్ అనేది స్టార్ట్ అయిందనమాట ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి సో మీరు అవి రాకుండా ముందే చూసుకోండి ఎక్కడైనా సరే కబోర్డ్ వర్క్ జరుగుతున్న టైంలో మీకు పెండింగ్ వర్క్స్ ఏమైనా ఉన్నాయా మేస్ట్రీ కానివ్వండి పెయింటింగ్కి సంబంధించినవి ఏమన్నా ఉన్నాయా వర్క్స్ అనేవి చెకింగ్ చేసుకోండి ఇంకోటి ఏంటంటే కంప్లీట్ పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ కాదండి వుడెన్ వర్క్ చేయించుకునే వాళ్ళైతే సో మీరు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినప్పుడు ఒకసారి లప్పం వర్క్ అనేది ఫినిషింగ్ అయిపోతుంది కదండి నెక్స్ట్ ఒకసారి ఒక కోటింగ్ అయితే ప్రైమరీ అండ్ ఫస్ట్ కోటింగ్ పెయింటింగ్ వేస్తారనమాట ఆ పెయింటింగ్ వేసిన తర్వాత కబోర్డ్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది నార్మల్గా ఇలా ఉంటుందన్నమాట ప్రాసెస్ కానీ మాకు ఎలా జరిగిందంటే ముందే లపం వర్క్ ఫినిష్ అయిపోయిన తర్వాత కబోర్డ్ వర్క్ అనేది ఫాస్ట్ ఫాస్ట్గా స్టార్ట్ చేయిస్తున్నాం ఎందుకంటే మాకు నెక్స్ట్ మంచి రోజులు లేవు సో మార్చి దాటిన తర్వాత మంచి రోజులు లేవు ఇంకా ఎక్కువ టైం అయిపోతే ఇంకా వీలు కాదు గృహ ప్రవేశానికని మేము ఫాస్ట్గా ఒక లపం వర్క్ అయిపోయి మొత్తం రఫ్ చేసిన తర్వాత ఈ వుడెన్ వర్క్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగిందనమాట సో ఇలాంటి విషయాలన్నీ కూడా మీరు ముందే చూసుకొని వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చూసినట్టే ఫ్రేమ్ కటింగ్ చేసుకొని ఫ్రేమ్స్ అనేది ఇక్కడ బిగించారనమాట ఫస్ట్ అయితే మనకు ఏ షెల్ఫ్కి అయితే ఏం కావాలి డ్రాస్ కావాలా లేకపోతే స్లైడింగ్ కావాలా డోర్స్ కావాలా అనేది ముందే వాళ్ళకి చెప్పాలన్నమాట మేము చిల్డ్రన్ బెడ్రూమ్లో వచ్చేసి స్లైడింగ్ పెట్టమన్నాము ఎందుకంటే మధ్యలో విండో రాలేదు కదండి సో మనకు స్లైడింగ్ అయితే వాళ్ళకి ఈజీగా ఉంటుంది తీసుకోవడానికని సో స్లైడింగ్ పెట్టమని చెప్పాము మాస్టర్ బెడ్రూమ్లో అయితే మిడిల్లో విండో రావడం వల్ల స్లైడింగ్ అనేది మిస్ అయిందనమాట సో చిల్డ్రన్ బెడ్రూమ్లో స్లైడింగ్ ఉంటే బాగుంటుంది అనిపించింది ఎలాంటి ఇబ్బందులు లేవు కాబట్టి అండ్ ఇంకో విషయం ఏంటంటే ఖచ్చితంగా ఒక డ్రా అనేది పెట్టించండి ఇంపార్టెంట్ ఐటమ్స్ అన్నీ చిల్డ్రన్కైనా సరే మనం ఆ డ్రాస్లో వేసి పెట్టచ్చు వాళ్ళ వాచెస్ కానివ్వండి క్యాప్స్ ఇంపార్టెంట్ ఏమన్నా పేపర్స్ వాళ్ళకి సంబంధించినవన్నీ కూడా ఆ డ్రాస్లో వేసి పెట్టినట్టయితే వాళ్ళకి గుర్తుండిపోతాయి సో మాస్టర్ బెడ్రూమ్స్కే నార్మల్గా డ్రా అనేది ఇస్తారు కానీ మేము చిల్డ్రన్ బెడ్రూమ్కి కూడా ఖచ్చితంగా కావాలని అడిగాము సో మా లక్ ఏంటంటే చిల్డ్రన్ బెడ్రూమ్కే పెద్ద వచ్చాయి అనమాట ఇక్కడ షెల్ఫ్లు పెద్దగా ఉండడం వల్ల ఇక్కడ ఒక పెద్ద డ్రా వచ్చింది అలానే రెండు చిన్న డ్రాస్ కూడా వచ్చాయి ఇలాంటిది అయితే ఖచ్చితంగా ఒకటి ప్లాన్ చేసుకోండి ఇంపార్టెంట్ ఏమన్నా ఉన్నా వాళ్ళవి అందులో పెట్టుకునేటట్టు చెప్పినట్టయితే వాళ్ళు అందులో పెట్టేసుకుంటారు గబుక్కుని గుర్తుండిపోతాయి అనమాట సో ఇంకా ఏమన్నా డ్రాస్ కావాలన్నా మీరు యాడ్ చేయించుకోవచ్చు ఆ కన్స్ట్రక్షన్ కబోర్డ్ వర్క్ జరిగేట ముందే మనం విషయాలన్నీ వాళ్ళకి చెప్పినట్టయితే వాళ్ళన్నీ కూడా అరేంజ్ చేసేస్తారనమాట నెక్స్ట్ దీని ఫ్రేమ్ వర్క్ జరిగిన తర్వాత దీనిపైన మొత్తము ఏమంటారు డెకోలం అనేది స్టిక్ చేస్తారనమాట దీనికి ఒక వన్ టు టూ డేస్ పడుతుంది కొంచెం టైము ఎందుకంటే కంప్లీట్ ఇది స్టిక్ అవ్వడానికి ఒక వన్ డే పడుతుంది అనమాట డెకోలం దీనిపైన మొత్తం కూడా స్టిక్ చేసేస్తారు పైన ఫ్రేమింగ్ వర్క్ జరిగింది చూడండి పైన కింద అంతా కూడా కంప్లీట్గా వైట్ కలర్తో డెకోలం అనేది స్టిక్ చేస్తున్నారనమాట సో ఈ లోపల మీకు కనిపిస్తుంది కదా ఇలాంటిదే కంప్లీట్గా ఈ మిగిలిన ప్లేసెస్లో కూడా కంప్లీట్గా అతికిస్తారనమాట ఇలా ఉంటుంది ప్రాసెస్ సో ఫ్రేమ్ వర్క్కి మనకు కొంచెం తక్కువ టైమే పడుతుందండి ప్లేస్ని బట్టి అండ్ ఈ లోపల వర్క్స్ చేయడానికైతే కొంచెం పడుతుంది అనమాట టైము ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ చూడండి డ్రా నేను చెప్పాను కదా మాది చిన్నదిగా వచ్చిందని చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా పెట్టమన్నాం మేము ఇక్కడ మాకు కొంచెం చిన్న చిన్న షెల్ఫ్లు ఉండడం వల్ల కొంచెం చిన్నదిగా వచ్చిందనమాట డ్రా అయితే చిల్డ్రన్ అయితే డబల్ డ్రా వచ్చింది నెక్స్ట్ వీళ్ళు డోర్స్ కూడా రెడీ చేసి పెట్టుకున్నారు ఇదంతా ఒక డే వీడియో కాదండి వన్ వీక్ వీడియో సో నేను డైలీ వెళ్ళినప్పుడల్లా కొంచెం కొంచెం వీడియోస్ తీసి కంప్లీట్ ఒక వీడియోగా అప్లోడ్ చేస్తున్నాను అనమాట మన సబ్స్క్రైబర్స్ కోసం కంప్లీట్గా రోజు వీడియో అనుకోండి ఒక ఫ్రేమింగ్ వర్కే ఉంటుంది దాని గురించి చెప్పడానికి కూడా పెద్దగా ఉండదు సో కంప్లీట్గా నాలెడ్జ్ అనేది తెలియాలి మన సబ్స్క్రైబర్స్ కానీ కంప్లీట్గా నేను ఒక దాని గురించి ఒక టాపిక్ ఎంచుకున్నట్టయితే దాని గురించి అంతా కూడా చెప్తాను అనమాట సో ఇది వన్ వీక్ వీడియో కంప్లీట్గా వాళ్ళు ఏమేమి చేస్తున్నారు అనేది రోజు అబ్జర్వ్ చే చేసి వీడియో తీసుకొని అంతా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత వచ్చేసి డోర్స్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నారండి సో ఇవైతే స్లైడింగ్ డోర్స్ కాదనమాట ఇవి మాస్టర్ బెడ్రూమ్లోకి ఇవి కింద డోర్సు నెక్స్ట్ ఆ చిన్న డోర్స్ ఉన్నాయి చూడండి అవి పైనకి సో అలా డిజైన్ చేసేసుకొని వాళ్ళు మొత్తం అటాచ్ చేసుకొని పెట్టుకున్నారు ఇవన్నీ కూడా నెక్స్ట్ ఈ వర్క్ అంతా ఫినిష్ అయిపోయాక ఈ డోర్స్ అనేది అటాచ్ చేస్తారనమాట ఇంకా పెండింగ్ వర్క్ ఉంది కదా దీనిపైన అంతా కూడా డెకోలం స్టిక్ చేయాలి సో ఈ స్టిక్ చేయడం అయిపోయిన తర్వాత ఈ డోర్స్ అనేవి పెడతారు సో కొంచెం టైం పడుతుంది ఒక వన్ వీక్ అలా పడుతుంది ఆ వీడియో కూడా నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ ఏం వర్క్స్ జరిగినాయి అనేది క్లియర్గా చూపిస్తాను అయితే ఇంతవరకు వర్క్ జరిగిందనమాట ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా వీడియో లైక్ చేసి మీ కామెంట్ని ఖచ్చితంగా తెలియజేయండి వీడియో ఎలా అనిపించింది అనేది ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి మన ఛానల్లో అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ సో మచ్ for watching see you next video bye